టీఆర్ఎస్ క్రియాశీల సభత్వం పొందిన వారికి 2 లక్షల ప్రమాద బీమా సైతం పార్టీ అందిస్తున్నట్లు చెందుర్తి మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ నిర్ణీత సమయంలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ వాదులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కమలాకర్రావు, మూడపల్లి సర్పంచ్ ఇలుక అంజిబాబు, నర్సింగాపూర్ సర్పంచ్ రాపల్లి గంగాధర్, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు మ్యాకల ఎల్లయ్య, బొప్ప వెంకన్న, బైరగోని రమేష్, దారం బాలరెడ్డి, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, పిట్టల బాబు, మోతేబాబు, కత్తి శ్రీనివాస్, గసికంటి పరశురాములు, లింగాల మల్లయ్య, సిరికొండ మల్లయ్య, ఇందూరు హరిబాబు, దారం రాజు, గడ్డం బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మండల శాఖ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే రైతు సమన్వయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు అందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. చందుర్తి మండలంలోని చందుర్తి గ్రామానికి చెందినటువంటి కేసీఆర్ గారి ఒక ఆదేశాల మేరకు సభ్యత్వాన్ని చురుకుగా చేయాల్సిన అవసరం ఇంతైనది కావున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. చందుర్తి మండలంలోని చందుర్తి మరియు స్వచ్ఛందంగా దండోపదండాలుగా తరలివచ్చి తెరాస సభ్యత్వాన్ని స్వీకరించగలరని మేము కోరుచున్నాము.